ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో విలేకరుల ముసుగులు అక్రమ దందాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాగుట్టును రట్టు చేశారు పొదిలి పోలీసులు. డీఎస్పీ ప్రకాశ్రావు తెలిపిన వివరాల ప్రకారం నాయుడుపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొంతమంది ఇళ్లలో బియ్యం కొనుగోలు చేసి 5వ తేదీ రాత్రి స్వగ్రామానికి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు మేము పోలీసులం విలేకరులం అంటూ 30,000 రూపాయలు డిమాండ్ చేయగా వారికి 20,000 రూపాయలు ఇచ్చాడని తెలిపారు. ఆ తర్వాత ఇదే వ్యక్తి విచారించగా పోలీసులు కాదని తెలియడంతో వెంటనే పొదిలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పొదిలి ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ నలుగురు వ్యక్తులను విచారించగా తామే చేశామని అంగీకరించారని వారి నుంచి 17,000 రూపాయలు రికవరీ చేశామని తెలిపారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్నారు డీఎస్పీ ప్రకాశ్ రావు. దీంట్లో ఫిర్యాదు తిరువాయపాటి వెంకటేశ్వర్లు నాయుడుపేట గ్రామం కొనకనమిట్ల. ఆ రోజు రాత్రి ఒక ఆటోలో పొదిలి దగ్గర కొంతమంది దగ్గర రైస్ కొనుక్కొని వాళ్ళ విలేజ్కి వెళ్తూ ఉంటే ఈ సిద్ధవరం గ్రామం దగ్గర కొంతమంది అటగాయించి మేము పోలీసులు విలేకరులు అని చెప్పేసి ఇది బియ్యం అక్రమ రవాణా, ఇది చాలా పెద్ద కేసు, దీనికోసం 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే మేము ఈ కేసు పెట్టిస్తాము, తర్వాత పేపర్లో వేస్తాము అని చెప్తే అతను భయపడిపోయి 20,000 రూపాయలకి బేరం ముద్రించుకొని 20,000 రూపాయలు అతని రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసాము. దాంట్లో మొత్తం పురుగులోటి శ్రీనివాసాచారి ప్రైమ్ 9 విలేకరి, తర్వాత పొద్దుటి అబ్దుల్లా ఖాదర్, సిరిచేపల మహమ్మద్ రఫీ, వంగపాటి ఏడుకొండలు మొత్తం 4 దీంట్లో పార్టిసిపేట్ చేశారు. దీంట్లో మొత్తం తీసుకున్న 20,000లో 17,000 రికవరీ చేయడం జరిగింది. అంటే మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఇలాంటి నైట్ టైం రోడ్ల మీదకి వచ్చేసి మేము అంటే అధికారులు కాకపోయినా కానీ అధికారులు అని చెప్పుకోవడం కానీ, ప్రెస్ కాకపోయినా ప్రెస్ అని చెప్పుకోవడం కానీ, పోలీస్ కాకపోయినా పోలీస్ అని చెప్పుకోవడం, రెవెన్యూ కాకపోయినా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అని లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని రకరకాలుగా చెప్పుకొని ప్రజలను బెదిరిస్తూ ఈ డబ్బులు తీసుకునే వాళ్ళ విషయంలో మన ప్రజలు ముఖ్యంగా చెప్పేది అంటే, ఎవరు కూడా డబ్బులు డిమాండ్ చేయరు. నిజంగా వాడు అక్రమ రవాణా ఏదైనా చేస్తూ ఉంటే దాన్ని తీసిపోయి కేసు రిజిస్టర్ చేస్తారు కానీ, వాళ్ళు అరెస్ట్ చేస్తారు కానీ, డబ్బులు డిమాండ్ చేసి రోడ్ల మీద వదిలిపెట్టారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి విషయాలుంటే ఏమిటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయడం కానీ, లేకపోతే సీఏ గారికి కానీ, లేకపోతే నాకు మా ఫోన్ నెంబర్లు అన్ని పోలీస్ స్టేషన్లో అవైలబుల్ ఉన్నాయి, నెట్లో కూడా ఉన్నాయి, వాటికి మీరు చేస్తే వాటి మీద